సమయంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే టాపిక్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి తెలియజేస్తాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం డాక్టర్ భరతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 128వ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ భరతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. వీరి విద్యాభ్యాసం తిరుత్తరణి, తిరుపతి, నెల్లూరు, మద్రాసులో జరిగింది. ఎంఏలో మంచి మార్కులు సంపాదించి కూడా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఆర్థిక వనరులు లేక 1909 మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా చేరారు. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల తనకు లభించిన బంగారు పథకాలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. 1918 మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. ఎన్నో తత్వశాస్త్ర పరిశోధనలు చేసి దేశ విదేశాలకు ఉపన్యాసాలు చేశారు. దాని ఫలితంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమింపబడ్డారు. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్కు వైస్ ఛాన్సలర్గా ఉండి జాతీయ స్థాయి కలిగించారు. భారతదేశ స్వతంత్రానంతరం 1949 భారతదేశానికి సోనియర్ జూనియర్కు రాయబారిగా నియమించారు. ఈ పద్ధతిని సమర్థవంతంగా నిర్వహించిన వీరికి 1952 ఉపరాష్ట్రపతి పదవి లభించింది. 1954 భారతదేశ గౌరవ పురస్కారమైన భరతరత్న వీరికి లభించింది. 1962 భారత రాష్ట్రపతిగా చేరతారు. 1967 వరకు కొనసాగారు. చైనా, భారత్, పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది. అప్పుడు దేశ ప్రధానులకు ఎంతో ధైర్యంగా ఉంది. దేశ ప్రయోజనాలను కాపాడగలిగారు. ఇంతటి రాజకీయ సేవ, రాజనీతిజ్ఞుడిగా ఒక ఉపాధ్యాయుడిగా ఉండి మహోన్నత శిఖరాలను అందుకోవడం ఎంతో గర్వకారణం. చివరికి 1975 ఏప్రిల్ 17వ తేదీన తుది శ్వాస విడిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రతి ఉపాధ్యాయుడిలోనూ చిరస్థాయిగా జీవించి ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరొకసారి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులతో శుభాకాంక్షలు.